గట్టిగా చెప్పారా బోలో యేసు మహారాజుకి? ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయమున మీ మధ్యన ఉండడం చాలా సంతోషం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ సొంత కొడుకు బిడ్డలాగా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు. ఇక చెప్పటానికి వీల్లేదు. అవధులు దాటి సొంత తల్లి తండ్రిని ప్రేమించేదానికంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి సేవ అవన్నీ మేము చూస్తున్నప్పుడు, మీరందరూ సేవలో పాల్గొనడం చూసినప్పుడు మేము చాలా సంతోషపడతాం. మరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. అయ్యగారికి, అమ్మగారికి, పిల్లలకు, అయ్యగారులందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. యేసయ్య పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మనకు మనల్ని కాపాడాడు. కంటికి రెప్పలాగా కాపాడుతూ వచ్చాడు. పోయినసారి నేను పాట పాడాను, వడ్డు చేరిని ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక్క ఆత్మనైనా తేక సిగ్గుపడిపోతామా, కానీ ఇంకా నన్ను బతుకొంచాడు. అందుకు దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. కాబట్టి ఈ లోకంలో ప్రేమించే దానికన్నా ఏసయ్యని మనము ప్రేమించినప్పుడు, ఏసయ్యని ఘనపరిచినప్పుడు, ఏసయ్యని స్తుతించినప్పుడు, ఏసయ్యని ప్రార్థించినప్పుడు తప్పకుండా ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ మహిమలో చేరే వరకు నిన్ను స్తుతిస్తానయ్యా, నిన్ను ఆరాధిస్తానయ్యా అని మనము హృదయపూర్వకంగా దేవునితో పాట పాడదాం. నేను పాడతాను, ఎందుకంటే ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమిస్తాను. ఎప్పటిదాకా ప్రేమిస్తానంటే ఈ లోకంలో ప్రేమించే వాళ్ళు కొద్దివరకే, మనల్ని కొద్దివరకే తీసుకెళ్తారు, ప్రేమిస్తామని చెప్తారు, అబద్ధాలు ఆడతారు. కానీ మన దేవుడు నిజమైన దేవుడు, ప్రేమించే దేవుడు, మన కన్నీటిని తుడిచే దేవుడు, మన కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ఎవరు ఈ లోకంలో ప్రేమించలేరు, కానీ యేసయ్య ఒక్కడే నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ అవసరాలను తీర్చే దేవుడు. అలాంటి దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారమంతా సట్లవాడ రామచంద్ర అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళినాము, ఏజెన్సీ ప్రాంతంలో. ఎందుకంటే కడ వరకు నేను చెప్పాను కదా, కడ వరకు ఆయన సేవ చేయాలని. నాకు 65 సంవత్సరాలు, మరి అయ్యకు 68 సంవత్సరాలు. ఎందుకంటే ఆగిపోకూడదు. ఎందుకు ఆగిపోకూడదు అంటే దేవుని సేవ చేయాలి. ఎందుకంటే పౌలు భక్తుడు అన్నాడు, మీరే కదా నా ఆనందమును మహిమయు మీరే కదా అన్నాడు. మనం ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఏం తీసుకుని వెళ్తాం? నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? తెల్లవారుజామున లేచి 4 గంటలేసి ప్రార్థన చేస్తాను. ఏమనంటే, ప్రభువా నన్ను ఇంకా బ్రతికుంచు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. అయితే ఎందుకు బ్రతికుంచమని అడుగుతున్నానంటే, ఈ లోకము సంపాదించడానికి కాదు, ఈ లోక బిడ్డల కొరకు కాదు, ఆయన సువార్త సేవ చేయడానికి కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరణాత. నేను పాట పాడతాను, నా వెనుక మీరు కూడా చేతులు ఎంతమంది కూడా చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రాణమున్నంత వరకు నే మహిమలు చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలు చేరే వరకు ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా. అందరం పాడదాం. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, 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 ప్రార్థించేదా.
ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా స్తుతించదం చేదా యేసు రాజా, నిన్నే గాన పరచేదా కన్న పరచేదా యేసు రాజా, నిన్నే గాన పరచేదా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రకటించేదా యేసు. అందరూ పాడాలి, ప్రకటిస్తాం యేసయ్యది వార్త. ఈ మట్టిని ఎప్పుడు ఆగిపోతామో తెలియదు మనము, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే, ఆ మహిమలో నువ్వు ప్రవేశించాలంటే ఆయనను కనపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను ప్రకటించాలి, ఆయన కొరకు బ్రతకాలి. హల్లెలూయా. ప్రకటించేదా యేసు రాజా, యేసు రాజా నిన్నే ప్రకటించేదా, 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 ప్రకటించేదా నా ప్రాణమున్నంత వరకు నే మహిమలు చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నీ మహిమలు చేరే వరకు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం పాడదామా, నా ప్రాణమున్నంత వరకు నేను మట్టిలో ఈ మహిమలో చేరే వరకు ఆయన సువార్త నేను ప్రకటిస్తాను, ఆయన కొరకు నేను బ్రతుకుతాను. ఈ లోకం శాశ్వతమైనది కాదు, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు నిలబడాలంటే, నీ మహిమలను ప్రవేశించాలంటే నువ్వు ఈ లోకంలో ఆయన కొరకు జీవించాలి, ఈ లోకంలో నువ్వు ఆయన కొరకు బ్రతకాలి. అలాంటప్పుడే దేవుడు నీకు ఇస్తాడు. అందుకే ప్రేమించేదని వేసి ప్రేమించేదా యేసురా, ప్రతి ఒక్కరు నోరెత్తి ప్రేమించేదా యేసు రాజా. నోరు విప్పండి, నేను కాదు యేసయ్యని ప్రేమించాను. యేసయ్య గొప్పవాడు, మనుషులు ఎవరు నమ్మదగిన వారు కారు, కానీ యేసయ్య ఒక్కడే నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ప్రాణమున్నంత వరకు
ప్రేమించినప్పుడు మీకు సమస్తాన్ని ఇవ్వగల దేవుడు. ఈ లోకంలో మరణించిన మహిమలోనికి నువ్వు ప్రవేశిస్తావు. ఎప్పుడు ప్రవేశిస్తావంటే ఆయన కొరకు నువ్వు జీవించినప్పుడు, ఆయన కొరకు నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. పాడమ్మా. చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు మహిమలు చేరేవరకు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలయ్యా. మేము ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలయ్యా. నీ మహిమలో మేము చేరాలంటే నాయన ఈ లోకంలో నీ కొరకు బ్రతకాలయ్యా. అనేక ఆత్మల్ని నీ శిలువ దగ్గరికి నడిపించాలయ్యా. మా పాప జీవితాన్ని మార్చివేయగల గొప్ప దేవుడు అయ్యా. ఈ లోకంలో ప్రేమించిన ఎవరు మమ్మల్ని ప్రేమించరయ్యా. ఎవరికి ఎన్ని విధాలుగా చేసినా మమ్మల్ని ఎవరు చూడరయ్యా. కానీ నువ్వు చూసే దేవుడు అయ్యా. అందుకే నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. మేము మహిమలో చేరాలని ఇష్టపడుతున్నామయ్యా. నీ మహిమలో మేముండాలయ్యా. ఎత్తబడే గుంపులో మేముండాలయ్యా. నిన్ను ప్రకటించే వారిగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాము. అంధకార శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాను. దురాత్మ సమమున అగ్నితో కాల్చివేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. ఈ ప్రాంగణమంతా నీ పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాము. ప్రతి బిడపై నీ ఆత్మను కుమ్మరించునాయన. కుమ్మరించి ఆత్మలేని వాడు నా వాడు కడనివయ్యా. మాకు నీ ఆత్మ కావాలయ్యా. నీ పరిశుద్ధత కావాలయ్యా మాకు. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి. ఏ వేదనతో ఏ దుఃఖముతో ప్రభు ఉన్నారో నాకు తెలియదు, కానీ నీకు తెలుసయ్యా. అయ్యా నిన్ను ప్రేమించేవారిగా, నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ప్రకటించేవారిగా, నిన్ను గణపరిచేవారిగా ప్రతి బిడ్డని ఆయత్తపరచుకునమని ప్రార్థిస్తున్నాము నాయన. ఇగో నీ దాసుడు, నీ దాసురాలు రాత్రనక పగలనక ప్రభు నీ సేవ జరిగిస్తుండగా ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు కలిగినా నా దేవుడు నాతో ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానని విశ్వాసంలో బిడ్డ బయలుదేరుతుండగా నాయన నీ ఆత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన ఆటంకములన్నింటినీ నజరేయుడైన యేసు నామమున కొట్టివేస్తున్నాం. హల్లెలూయా. అడుగులు పెట్టిన ప్రతి స్థలంలో నువ్వు జయమునియండి బాబు. మీకు వందనాలయ్యా. నీ కృప లేనిదే మేము ఒక క్షణం కూడా బ్రతకలేమయ్యా. మాలో ప్రాణం ఎప్పుడు ఆగిపోతామో మాకు తెలియదు, కానీ ప్రభు తప్పకుండా నిరీక్షణతో విశ్వాసంతో పరలోక రాజ్యానికి మేము వారసులుగా ఉండాలని ఇష్టపడుతున్నామయ్యా. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రెండవ దినాన్ని ఆరాధనలో మీరున్నందుకే మీకు వందనాలయ్యా. మీరు కృప చూపునాయన. నీ బిడ్డలను ఆశీర్వదించు. నలుగురు బిడ్డలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. బిడ్డల చుట్టూ మీ రక్త కంచెను వేయండి అయ్యా. నీ కాపుదల్లో బిడ్డలను భద్రపరిచి నీ వాక్యం చెప్పనేంటుండగా నీ దాసుని నీ సిలువ చాటుకు మరుగుపరిచి మీరు మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దామా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజుకి, బోలో యేసు మహారాజుకి.